చెప్పినట్టు దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది దేశంలో ఇస్తనే ఇస్తలే కంప్లీట్గా బంద్ చేసిండు కానీ ఎక్కడన్నా ఒక్క ప్రొటెస్ట్ అన్న చూసిందా మీరు ఏదన్నా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడన్నా రోడ్ కి ప్రొటెస్ట్ చేసిందా అదే మన ట్రిపుల్ ఐటి బాసర విద్యార్థులు మన లొల్లి లొల్లి గాయగాయ పెడితే విద్యాశాఖ మంత్రి గారు అక్కడికి పోయి వారి సమస్యల్ని తీర్చాల్సి వచ్చింది అది మన ప్రభుత్వమైనా సరే సమస్య ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి చైతన్యం ప్రజా సమూహాలకు ఉండి తీరాలి అది మన తెలంగాణలో ఉన్నది ఇవాళ చైతన్యాన్ని దేశవ్యాప్తంగా రగిలించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ అవసరాన్ని ఆ భావజాలాన్ని తీసుకెళ్లేటటువంటి శక్తి సత్తా మన తెలంగాణ జాగృతి లాంటి సంస్థలకు ఉన్నది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ యొక్క కార్యాచరణను మనం తీసుకొని ముందుకెళ్లాలని ఒక ఆలోచన అనేక మంది పెద్దలు నాతో పంచుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను ఏకం చేస్తాం కళాకారులను ఏకం చేస్తాం రచయితలను ఏకం చేస్తాం విద్యార్థులను ఏకం చేస్తాం మహిళలను ఏకం చేస్తాం రైతులతో మాట్లాడతాం కార్మికులతో మాట్లాడతాం ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఊరు ఊర్లో చర్చలు పెట్టినమో ఊరు ఊర్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నామో అట్లా దేశవ్యాప్తంగా కూడా చేయాల్సినటువంటి ఒక చారిత్రకమైనటువంటి అవసరం ఇవాళ ఉన్నది మనొక్కరమే కాదు మనలాంటి ఎన్నో సంస్థలు ఇవాళ కలిసి మనతో వస్తాయి పనిచేస్తాయి అది మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం మనం ముందుకు పోతే మనతో అనేక సంఘాలు వచ్చి సంఘీభావంగా నిలబడ్డం చూసినాం ఇవాళ వాయిస్ తక్కువ ఉన్నది అందరం కలిస్తే వాయిస్ ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి భావజాల వ్యాప్తి చేసేటటువంటి మనలాంటి సంస్థలు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఆల్రెడీ తెలంగాణ జాగృతి ఒక ప్రబలమైన శక్తిగా ఉన్నది 33 జిల్లాల్లో దాదాపు 12,000 గ్రామాల్లో మనకు ప్రతి ఒక్క చోట కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు అదేవిధంగా 18 దేశాలలో ఇవాళ మన కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి మన మహారాష్ట్రలో మన సుల్గ సీనన్న గారి ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 ఏళ్ల నుంచి బతుకమ్మ సంబరాలు చేస్తా ఉన్నాం ఇవాళ మనం ఒక్క పిలిపిస్తే ఒకటే 10 రోజుల్లో ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో మన శాఖ ఏర్పడేటటువంటి శక్తి మనకున్నది దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్లి ప్రజల దగ్గరికి సమస్యలేంది పోరాట రూపాలేంది మనకు కావాల్సిన పనేంది చేయాల్సిన పనేంది ప్రోగ్రెసివ్ ఆలోచన ఎట్లా ఉండాలి ఈ దేశంలో అని చెప్పేటటువంటి ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ ఇక్కడ మనం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇకపోతే అనేకమైనటువంటి దాడులు ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతుంది దేశం మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ హూఎవర్ విల్ స్పీక్ అండ్ ఏజెన్సీ విల్ స్పీక్ టు దెమ్ దట్ ఈస్ అ సింపుల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ వీ డోంట్ కేర్ వాళ్ళు ఏదైతే మన సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో ఏదైతే సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో మనకు మిగిలిన సమయంలో డబుల్ త్రిబుల్ పని చేయాలి మనం కానీ వెనక్కి రగ్గొద్దు ఇందాక మన అన్నదమ్ములందరూ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు ఆడపిల్ల కన్నీళ్లు పెట్టియద్దు అది ఇదని వేరే ఆడపిల్ల సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడపిల్లల కళ్ళలోకి వెళ్ళి నీళ్లు రావు నిప్పులు వస్తాయి వెనక్కి రావడం లేదు ముందుకే పోవాలని తప్పితే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు మనం ఉద్యమంలో ఉన్నాం ప్రజా బలం ఏంటిదో ప్రజల శక్తి ఏంటిదో వారి ప్రేమ ఏంటిదో తెలిసినటువంటి వాళ్ళం మనం ప్రేమతోని ప్రజలకు వారికి జరుగుతున్న నష్టాన్ని వివరించి చెప్పి వారందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్ళం మనం మళ్ళా ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రతి చోటికి వెళ్ళాలి ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు జిల్లాలో అధ్యక్షులు ఉన్నారేమో రేపు వేరే రాష్ట్రాలకు పోవాల్సి ఉంటుంది రెస్ట్ తీసుకునేది లేదు
రిలాక్స్ అయ్యేది లేదు. భారతదేశం ఒక మంచి దేశంగా ఉన్నటువంటి దేశం ఇవాల అనేకమైనటువంటి ఇండెక్స్లలో కిందకి పడిపోయింది. రూపాయి విలువ దగ్గర నుండి మొదలు పెడితే డెమోక్రటిక్ వాల్యూస్ లో ప్రతి ఒక్క ఇండెక్స్ లో కూడా కిందకి పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాల ఉన్నటువంటి ఏలుబడి ఇటువంటి దుస్థితిని మనకు తీసుకొని వచ్చింది. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా ఒక ప్రబలమైనటువంటి శక్తిగా మనం తయారవ్వాలి. దానికోసం ఇవాళ మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మళ్ళా త్వరలో కలుసుకుందాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకుందాం, కొత్త కమిటీస్ వేసుకుందాం, వేసుకొని ముందుకు పోవాలి. సంవత్సరంన్నర టైమే ఉన్నది కాబట్టి ఈ సంవత్సరంన్నరలో మన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉండాలని అందరినీ కోరుతూ